ఆధ్యాత్మిక కార్యక్రమాలను పండుగల విశేషాలను పట్టణ గొప్పదనాలను పాలకులు చేసే నిర్లక్ష్యాలను ప్రమాదాలను వాటి నిర్లక్ష్య వ్యవస్థను భూరాబందుల దోపిడీలను రాజకీయ నాయకుల అసమర్థతను అధికారుల ఆగడాలను పేదవాడు పడే బాధలను వాస్తవాలను ప్రజల కళ్ళకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్ ప్రజల చేతిలో ఆయుధం. నమస్కారం, సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చైల్డ్ లైన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన బాలల హక్కుల వారోత్సవాలు. చైల్డ్ లైన్ సే దోస్తీ పోస్టర్లను ఆవిష్కరించిన ఏసీపీ అఖిల్ మహాజన్. చైల్డ్ లైన్ మంచిర్యాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఏసీపీ కార్యాలయంలో శనివారం రోజున బాలల హక్కుల రక్షణ వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక సిపిఐ కార్యాలయంలో చైల్డ్ లైన్ డైరెక్టర్ హలో ఆంటోనీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చైల్డ్ లైన్ సే దోస్తీ పోస్టర్లను ఏసీపీ అఖిల్ మహాజన్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాఖీ బంద్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం చైర్మన్ సభ్యుల సమక్షంలో ఏసీపీ కేక్ కట్ చేసి పర్వతాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ బాలల హక్కులపై పిల్లలకు ప్రత్యేక అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని కోరారు. పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించి చెడు అలవాట్లకు లోను కాకుండా చూడవలసిన బాధ్యత తల్లిదండ్రులపైనే ఉందని గుర్తు చేశారు. పిల్లలకు చదువుతో పాటు సామాజిక బాధ్యత కూడా కలిగి ఉండాలని పిలుపునిచ్చారు. అనంతరం చైల్డ్ లైన్ డైరెక్టర్ మాట్లాడుతూ బాలల హక్కుల వారోత్సవాల సందర్భంగా 7 రోజుల పాటు చైల్డ్ లైన్ మంచిర్యాల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా బాలల సంరక్షణ అధికారి ఆనంద్, చైల్డ్ లైన్ జిల్లా సమన్వయకర్త సత్యనారాయణ, చైల్డ్ లైన్ సిబ్బంది పాల్గొన్నారు. Thank you.
హ్యాపీ చిల్డ్రన్స్ డే. ఈ చిల్డ్రన్ డేకి మనం ఒక ఇది చిల్డ్రన్ పోస్టర్ రిలీజ్ చేసాం. అందరి పిల్లలకి వాళ్ళ పేరెంట్స్కి ఒక అవేర్నెస్, అందరికి ఇది 1098 గురించి మీరు అవేర్నెస్ చేయాలి. ఏ పిల్లలకి ఇది ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళ ముందు ఏమైనా వీళ్ళ వేరే పిల్లలకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే 1098కి కాల్ చేసి చెప్పాలి. ఇంకొక అందరి పిల్లలతో ఒక మనవి, మీరు అందరు ఒక రెజల్యూషన్ తీసుకోవాలి. రెజల్యూషన్ అంటే మీరు లైఫ్లో ఏం చేయాలి, మీ లైఫ్లో ఏమేంటి అది మీ టేబుల్లో రాసి అది లైఫ్ టైం అది మీ ఏమి డాక్టర్ రావాలి, పైలట్ రావాలి, ఐఎస్ రావాలి అట్లా. ఇంకా చిన్న చిన్న రెజల్యూషన్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ సంవత్సరం ప్లాస్టిక్ యూజ్ చేయదు. నెక్స్ట్ రెజల్యూషన్లో నేను ఇది ఎక్కువ ఇది ప్లాంట్స్ పెడతాను. ఏమైనా మీ నాన్న రోడ్లో బయట పోయినప్పుడు వాళ్ళకి హెల్మెట్ వేసుకోవాలి. నా హరాస్మెంట్ అంటే నా ముందు ఎవరైనా హరాస్మెంట్ చేస్తే నేను 100 కాల్ చేస్తాను. అట్లా వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలకి ఇది అవేర్నెస్ చేయాలి. వాళ్ళ నుండి ఇది చిన్న చిన్న రెజల్యూషన్ తీసుకోవాలి. అది అందరి పిల్లలకి మళ్ళీ ఇది హ్యాపీ చిల్డ్రన్స్ డే. చిన్నారులందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మంచిర్యాల చైల్డ్ లైన్ తరఫున మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి చిన్నారులందరూ కూడా బాగుండాలని, ఎటువంటి సమస్య లేకుండా మన జిల్లాలో ఉన్నటువంటి పిల్లలకి ఏదైనా సమస్య ఉంటే వాళ్ళు 10 9 8 నెంబర్లకు ఫోన్ చేయాలని, అదేవిధముగా ఈ చైల్డ్ లైన్ తరపు నుంచి ఈ చిల్డ్రన్స్ డే సందర్భంగా 7 కార్యక్రమాలు చైల్డ్రన్స్ దోస్తి అనే ఒక కార్యక్రమం చేపడుతున్నాం. 7 రకరకాల కార్యక్రమాలు చిన్న పిల్లలకు ఉన్నటువంటి సమస్యలు పెద్దల దగ్గరికి తీసుకుపోవడం, అదేవిధముగా పిల్లలకి వాళ్ళ యొక్క సమస్య గురించి వాళ్ళ యొక్క హక్కుల గురించి అందరికీ తెలియజేయడానికి ఒక్కొక్క కార్యక్రమం 7 పాటు మేము చేపడుతున్నాం. అదేవిధముగా మన జిల్లాలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా చక్కగా చదువుకొని ఎటువంటి సమస్య లేకుండా ఉండాలి. ఏదైనా సమస్య ఉంటే చైల్డ్ లైన్కి ఫోన్ చేసి తెలపాలని మనవి చేస్తున్నాను. అదేవిధముగా టు మేక్ మంచిర్యాల చైల్డ్ ఫ్రెండ్లీ డిస్ట్రిక్ట్, అదే మా యొక్క ముఖ్య గమ్యం. దానికోసం మేము కృషి చేస్తున్నాం. ఈ కృషికి మాతో పాటు మీరు కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. పిల్లలందరికీ మరొకసారి బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఒక పూట కూరగాయలతో భోజనం చేయడం సామాన్య ప్రజలకు కత్తి మీద సాము వలె మారిపోయింది. పొద్దంతా కూలీనాలి చేసుకుని చాలీ చాలని పైసలతో ఇల్లు గడవటమే కష్టంగా ఉన్న ప్రజల జీవితాలలో పెరిగిన కూరగాయల ధరలు తలభారంగా మారాయి. ఎన్ని ప్రభుత్వాలు మారినా సామాన్య ప్రజలకు నిత్యం అవసరమయ్యే వస్తువుల ధరలు మాత్రం ఆకాశాన్ని తాకుతుంటే ప్రజల బతుకులు మారేది ఎలా? గత కొన్ని రోజులుగా కూరగాయల ధరలకు రెక్కలు రావడంతో కూరగాయలు కొనేందుకు ప్రజలు వెనకంజ వేస్తున్నారు. నాన్ వెజ్ ధరలతో పోటీ పడుతున్న కూరగాయల ధరలను చూసి సామాన్య ప్రజలు బెంబేలెత్తుతున్నారు. నిన్న మొన్నటి వరకు కిలో 10 నుండి 20 ఉన్న కూరగాయలు ఒక్కసారిగా 50 పెరగడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఓవైపు కరోనాతో అంతంత మాత్రంగా ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో సామాన్యులు మధ్యతరగతి వారు ఇప్పుడు పెరుగుతున్న కూరగాయల ధరలకు విలవిలలాడుతున్నారు. మహిళలకు అతి పవిత్రమైన కార్తీక మాసంలో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతుండడంతో ఏమి కొనాలి, ఏమి తినాలి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా, నూతన చట్టాలు అమలు జరిగినా నిత్యావసర వస్తువుల ధరలు మాత్రం తగ్గించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు కూరగాయల ధరలు తగ్గేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ముందు మరోసారి ముఖ్యాంశాలు. చైల్డ్ లైన్ ఆధ్వర్యంలో గణంగా నిర్వహించిన బాలల హక్కుల వారోత్సవాలు. చైల్డ్ లైన్ సే దోస్తీ పోస్టర్లను ఆవిష్కరించిన ఏసీపీ అఖిల్ మహాజన్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.